తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్కు తృటిలో ప్రమాదం తప్పింది రోడ్డు ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు అయితే గుంతలున్న రోడ్ల వల్లనే తనకు ప్రమాదం జరిగిందని స్వామిగౌడ్ అధికారులపై మండిపడ్డారు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు గండిపేట మండల పరిధిలో బీజేపీ నాయకులు బైక్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామిగౌడ్ కిస్మత్పూర్లోని తన ఇంటికి వస్తూ ఉండగా రోడ్డుపై వస్తున్న గుంతల్లో బైక్ స్కిడ్ కావడంతో కింద తలకు హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు బైక్ పై నుండి పడడంతో కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా డాక్టర్లు తెలిపారు ఈరోజు ఆజాదకి అమృత్ మహోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బండ్లగూడ జాగిర్లో తిరంగా స్కూటర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి చూస్తే అసలు ఈ ర్యాలీలో అనేక మంది చాలా ఇబ్బందులు పడ్డారు అందుకే వెంటనే రోడ్లతో పాటుగా రోడ్డు మీదకి వస్తున్నటువంటి డ్రైనేజ్ వాటర్ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పర్టికులర్గా మందిర్ ముంగటి కట్టమేసమ్మ దేవాలయం ముంగటికి డ్రైనేజ్ వాటర్ వస్తుందా ఆ రెండు అపార్ట్మెంట్లది వెంటనే వారితో మాట్లాడి తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతూ రోడ్లను కూడా రిపేరుకు అధికారులను ఆదేశించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ